తెలుగుదేశం పార్టీతో పొత్తులు సీట్ల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ విషయం పూర్తిగా అధిష్టానం చేతిలోనే ఉందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం పొత్తులపై వస్తున్న వార్తల్లో ఏవీ నిజాలు కావని అనంతపురం పర్యటనలో స్పష్టం చేశారు. త్వరలోనే అమిత్ షా దీనిపై ప్రకటన చేస్తారని తెలిపారు. షర్మిల కేవీపీలపై సత్యకుమార్ విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్ కు మేలు చేసేందుకే కుటుంబ డ్రామాలు ఆడుతుంటారంటూ ఆరోపించారు. రామచంద్రరావు గారు ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీజేపీకి ముడిపురులు అందిస్తుందని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా ఉంటున్న వారి ద్వారా సోనియా రాహుల్ కుటుంబానికి ముడిపులు అందించేవారు మీరు కాదా? సూట్ కేసులు పంపే పని మీది కాదా? ఇవాళ సడన్గా రాష్ట్ర ప్రయోజనాల గురించి, విభజన హామీల గురించి కాంగ్రెస్ నాయకులకి గుర్తుకొచ్చింది. విభజన హామీల గురించి ఈ ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? 5 సంవత్సరాలుగా ఇంత అవినీతి అరాచక ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంటే ఈ ఒక్క నాయకుడు కూడా బయటికి రాకుండా ఎక్కడ హైబర్నేషన్లో ఉన్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీరు కలుగుల్లోంచి బయటకు వస్తారా? అప్పటిదాకా ప్రజల సమస్యలు మీకు పట్టవా? అప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు దృష్టి ఉండదా? దోచుకోవడం, దాచుకోవడం, కుటుంబాలను పెంచుకోవడం మీద ధ్యాస ఉన్న వాళ్ళు మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనూ వైసీపీ పార్టీలోనూ ఉంటున్నారు. పూర్తిగా జాతీయ పార్టీ పరిధిలోని అంశం ఇది. సో నేను ఊరికే అబద్ధాలు చెప్పలేను, నాకు తెలిసినట్టు అబద్ధాలు చెప్పలేను, మీడియాని తప్పుదోవ పట్టించలేను. అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఒక్కరూ పొలిటికల్ అనలిస్ట్ అయిపోతున్నారు. అసలు ఏ సీట్ల కేటాయింపులు కూడా చేసేస్తున్నారు. కానీ దాంట్లో వాస్తవం లేదని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తించాలి.